పెద్ద బాస్ చరిత్ర చాలా గొప్పగా ఉంది. ఒక పుస్తకం కాదు, రెండు పాటలలో సినిమాలు కూడా తీయచ్చు. ఇక చిన్న బాస్ కూడా పీఠం ఎక్కబోతున్నారు. అంటే ఆయన అదృష్టం ఏంటంటే రెడీమేడ్ చైర్లో కూర్చున్నాడు వచ్చి. ఏం తెలియదు, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పే కదా, అప్పుడే వచ్చిన అతనికి అంత అహంకారం ఉంటే సీనియర్ మోస్ట్ నేను పార్టీలో వాళ్ళ ఫారిక్ క్లోజ్ నన్నే ఇంటర్ఫియర్ కావద్దని అంటే ఎంత అహంకారం ఉండాలి. ఇప్పుడు ఇంకా అధికారం అనుభవించిన తర్వాత ఇంకెంత అహంకారం వచ్చిండారు అతనికి, అవునా కదా చెప్పండి. ఎత్తి మీద కళ్ళు అప్పుడే ఉండేవి, ఇప్పుడైతే ఇక ఆగడు. ఇక సీఎం అయితే సీఎం చేస్తాడు ఈయన, ఏం చేస్తాడంటే నాకు విన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ అనే వర్డ్ వాడే, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సీఎం పోయి నేను చెప్పిన పద్ధతిలో నమస్కారం పెట్టి ఎవరికి, ప్రైమ్ మినిస్టర్కి అండ్ అమిత్ షాకి, కొడుకురు నేను ముఖ్యమంత్రి చేస్తున్నాను, ఆరోగ్యం బాగాలేదని చెప్పాడట. సో దట్ మీన్స్ హియాస్ మేడప్ హిస్ మైండ్ ఇతనికి హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఇతనికి ఈ టైంలో హ్యాండ్ ఓవర్ చేయకుండా నెక్స్ట్ ఎలక్షన్లో అయితే, నెక్స్ట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ వస్తుంది అని ఏదని కోట్ల అంటే చూసాం కదా, దుబాకులో చూసాం నెగిటివ్ వచ్చేసింది, ఇప్పుడు సిటీలో చూసాం క్రమక్రమంగా బీజేపీ పికప్ అవుతుంది. ఇతర పార్టీలు తొక్కే ప్రయత్నంలో ఆయన బీజేపీని లేపాడు ఆయనకు తెలవకుండానే. ఆయన ఇతర పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు ఖతం చేశాడు, సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తొక్కేసి ఈ అనుకోకుండా తనకు తెలియకుండా బీజేపీని స్ట్రాంగ్ చేశాడు ఆయన. సో ఈ ఊపులో రేపొద్దున ఇట్లాగే ఉంటే బీజేపీ ఇతర ప్రదేశంలో కన్సల్టేషన్ తప్పదు. సో ఆయన ఏమనుకున్నాడో పోయి వాళ్ళ రేపు రాబోయే ఎలక్షన్స్లో మీతో మా అలయన్స్ ఉంటుంది అనే మాట అక్కడ వేసేసి కొడుకుని చేస్తున్నాను చెప్పి ఆరోగ్య కార్డాలని చెప్పి వచ్చాడు. లేదా నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ అవుతే ఆయన చేసే అవకాశం ఉండదు. రాహుల్ గాంధీలాగా ఆయన మన్మోహన్ సింగ్ సెకండ్ టర్మ్లో లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఇచ్చి ఉంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఇప్పుడు ఈ బాబు కూడా అదే పద్ధతిలో చేస్తే సీఎం అవుతాడు, లేకపోతే అవకాశం రాదు ఇక జీవితకాలంలో మన ముఖ్యమంత్రి కాడు. కాబట్టి ఆయనకు తెలుసు ఆ సంగతి, ఇప్పుడు చేసేస్తున్నాడు. 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్ కావచ్చు, ఎల్పి సీఎం 2 ఇయర్స్ పడుతుందా ఇంకా ఇన్ని అనుకోవటం 6 నెలలు అదే ఏప్రిల్ మేలో అవుతుందని అంటున్నారు. అవుతాడు, కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇక ముఖ్యమంత్రిగా తన కొడుకుని చేయాలనుకున్నప్పుడు కేంద్రంలో సంబంధం లేని పార్టీ దగ్గర ఆశీస్సులు తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది కేసీఆర్కి? కేంద్రం తెలుసుకుంటే మిమ్మల్ని నన్ను 5 నిమిషాలు అరేజ్ చేస్తుంది. ఓహోకే, నాది నేను ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు డిఎస్పీ కర్ర పట్టుకున్నాడు ఆయన. అప్పుడు ఇంకా పెళ్లి కూడా కాలేదు, చాలా నిద్ర కూడా పోయేవాడు కదా, ఇంట్లో రోడ్డు మీద తిరుగుతున్నాడు, జీప్ వేసుకొని తిరిగితే ఇంటికి పొద్దునే వచ్చేవాడు, బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి మళ్ళీ పోతున్నాడు తిరగడానికి. ఆ ఊపులో ఏడు అడవికి పోతే మంచిగా డైరెక్ట్గా రంపాలు పెట్టి కోస్తున్నారు టేక్ చెట్లు, లోడ్ చేస్తున్నారు. ఏంద్రా ఇది ఎవడదంటే డిఎస్పీ తన్నాడు. అంటే నేను అది పట్టుకొచ్చి లోపల పడేసి డిఎస్పీ మీద కేసు బుక్ చేశాను. చేస్తే అవన్నీ కాంపౌండబుల్ అఫెన్సెస్, అంటే మీరు ప్రాసిక్యూట్ చేయొచ్చు, కాంపౌండింగ్ ఫీజు కడతానంటే మీరు డబ్బులు తీసుకొని కూడా ఆ కేసు క్లోజ్ చేయొచ్చు. అంతా సిఐలు ఎస్ఐలంతా వచ్చారు, వచ్చి నాకు చాలాసేపు ఒక 2-3 అవర్స్ రిక్వెస్ట్ చేశారు, సార్ మా సార్ ప్రమోషన్లో ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ అవుతాడు, మీరు దయచేసి కేసు ఆయన మీద పెట్టకండి, అలా డ్రైవర్ పేరు మీద పెట్టానంటాడు. నేను పెడతానని అసలే నేను అరగంట ఉంటే యూనిఫామ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెష్ పోస్టింగ్ అసలు ఎవడు పట్టుకునే వశపడే పరిస్థితి లేదు అప్పుడు నాది. అయితే నేను సమస్య లేదు వాడు నేను పట్టుకున్నా, మీ డిఎస్పీ వాడు చెప్పాడు. లేదు నేను రేంజ్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యి రేంజ్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ కన్సర్వేటరీ, అసిస్టెంట్ నుంచి డిప్యూటీ కన్సర్వేటర్ క్యాడర్కి ఐఎఫ్ఎస్ క్యాడర్కు అంటే ఆ స్టేటస్కి వచ్చి విఆర్ఎస్ తీసుకున్నా. 25 ఇయర్స్ సర్వీస్ చేశారు డిపార్ట్మెంట్లో, కానీ అందులో 17 ఏళ్ళే ఫీల్డ్, 15 ఏళ్ళతో సెక్రటరియేటే, డెప్యూటేషన్ మీద వచ్చి ఉమామారెడ్డి మహారెడ్డి అంతా ఇదే నడిచిపోయింది, కేసీఆర్ అంతా 15 ఇయర్స్ ఇటీ అయిపోయింది. అయితే నేను ఐ రిఫ్యూజ్డ్, సమస్య లేదు నేను వదిలే సమస్య లేదని చెప్పాను. అంటే నేను ఐఎమ్ కన్ఫెసింగ్ టుడే టు యూ, అంటే ఒక వ్యక్తి యొక్క సైకాలజీ అంత టెర్రర్ ఉన్న నేను ఒక సీఐ లేచి నల్లపాని ఉండేవాడు, ఆ మాట చెప్పకూడదు పేరు, అన్నాడు సరే సార్ పర్లేదు దాన్నే ఉంది మీ కేసు మీరు బుక్ చేసుకోండి. నేను రాత్రి ఒక రైల్వే స్టేషన్లో ఒక డెడ్ బాడీ దొరికింది, మీరే మర్డర్ చేశారని తెలిసింది అన్నాడు. నేను స్టన్ అయిపోయా, అంటే వాడు పోయి నా మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాడు, దిస్ వాజ్ స్కిల్డ్ అని 60 మంది ఇన్వెస్టిగేట్ చేసి 60 మందితో సాక్ష్యం ఇప్పిస్తాడు, ఇగో నేను చూసేసరి పొడిచాడని. ఇంకేముంది మనం పట్టుకుపోతారు ఇట్లా పోలీసు వాళ్ళు తలుచుకుంటే, నాకే భయం అయింది అసలు అంత టెర్రర్ ఉండే నాకు. నేను తెల్లారి డిఎస్పీ దగ్గరికి నేనే పోయి సరే ఇగో దీనికి 150,000 పెనాల్టీ వేస్తున్నా మీరు కట్టేయండి, అప్పుడే మీకు తీసే ఇదంతా నేను చెప్పలే, ఇక నేను కూడా భయపడసంగా చెప్పకుండా 150,000 పెనాల్టీ కట్టించేసి కేసు క్లోజ్ చేశాను, లేదు వీడు నన్ను మర్డర్ కేసులో పెట్టేట్టున్నాడు. అట్లా కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, హరీష్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడు. ఏ కారణం అవసరం లేదు, ఉత్తగ నీకు ఆ ఎలక్షన్ అఫిడవిట్లో ఎంత ఎన్ని కోట్లు ఆస్తి చూపించావు, ఇప్పుడు ఎంత ఉంది, చాలా ఈడీ వస్తుంది, ఈడీ వచ్చి శశికళ మీకు ఎగ్జాంపుల్, ఎన్ని రైడ్స్ అయినాయి కర్ణాటకలో, ఎన్ని రైడ్స్ అయినాయి. ఆయన ఎవరు ఆయన పాపం నిన్న మన శివకుమారా, శివకుమార్ ఆయన మీరు కూడా విపరీతమైన రైడ్స్ అసలు గిర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 
ఇప్పుడు కూడా పాపం తిరుగుతున్నాడు, సాటర్డే సీఎంగా పోతాడు ఇది కోర్టుకి. ఎంతసేపు అనుకుంటారు మీరు గవర్నమెంట్ తెలుసుకుంటే? ఆ పని స్టేట్ కూడా చేయగలుగుతుంది మీ మీద. ఇప్పుడు మన మీకు తీన్మార్ మళ్ళీ నా మీడియా 17-18 కేసులు పెట్టారు. ఏం కేసులు మాట్లాడితే కేసా? అంటే నేను అధికారంలో ఉన్నవాడు తలుచుకుంటే, పోలీసు తలుచుకుంటే అమాయకుడిని ఉరిశిక్షకు పంపిస్తారు, మర్డర్ కేసులో ఉన్నవాడిని నిర్దోషిని విడుదల చేస్తారు. అన్ఫార్చునేట్లీ సిస్టమ్ ఆ రకంగా ఉంది. నేను అడ్మినిస్ట్రేటర్గా ఎంత నేను దాదాపు 28 ఇయర్స్ సర్వీస్ చేసినాడని చెప్తున్నా. దట్ ఈస్ పాసిబుల్. దే కెన్ థ్రెటన్ యూ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు కేసీఆర్ ఆ భయంలో ఉన్నాడు. మీరు కేసీఆర్ నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయకపోతే ఈడీ రేట్ స్టార్ట్ అవుతాయి, ఆయనే తెలిగిపోతాడు. కానీ బీజేపీ బలపడాలన్నా బీజేపీ తలబడాలన్నా ఆధిపత్యం. అందుకనే ఆయన బీజేపీ బల ఒక కారణం బీజేపీ బల పడకూడదు, ఒక కారణం తను సేఫ్ ఉండాలి, తన పిల్లలు సేఫ్ ఉండాలి. ఈ మాత్రం ఇంకెత జ్ఞానం లేదా బీజేపీలో ఉన్న అధిష్టానం నాయకులకి? ఏముంది మీకు ఇమ్మీడియట్గా ఆయన ముట్టుకుంటే మీకు వచ్చే బీజేపీ లేచేది ఏముంది? ఇక్కడ ఒకడే ఉన్నాడు ఎమ్మెల్యే, ఎట్ట కాదు కదా. ఇప్పుడు ఆల్టర్నేట్లో మిమ్మల్ని డిఫేమ్ చేస్తే పడిపోతే పార్టీకి లాభం జరగాలండి. నా ఊరికి అనలిస్ట్గా చెప్తున్నా, అనలిస్ట్గా అది ఉందా? ఆస్కారం లేదు కదా. ఇంకొక 1 ఇయర్కి ఎలక్షన్ ఉందనగా మొదలు పెడితే అప్పుడు ఈ పార్టీ పడిపోతే ఆ పార్టీ వాళ్ళంతా గెలుస్తారు. అంతేగాని 3 ఏళ్ల ముందు ఈ గవర్నమెంట్ పడేది ఉందా? ఆయన పోతాడు, ఆయన కొడుకు అవుతాడు, ఆయన కొడుకు కూడా వద్దరు కూడా కూతురు అవుద్ది. ఆ పరిస్థితుంటే బీజేపీ ఇట్లా కన్సల్టెంట్ అవుతుంది. అచ్చా ఆ ఉన్న ఒకడు కూడా ఓడిపోతాడు. కాదు 360 ఆర్టికల్ ఉంది కదా, నేను చెప్పేది అండి. ఆ ఉన్న ఒకడు కూడా ఓడిపోతాడు రేపు ఎలక్షన్లో, ఇప్పుడు కనుక ఆయన అరెస్ట్ చేస్తే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.